యాంకర్ ప్రదీప్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. యాంకరింగ్ అంటే అమ్మాయిలకే స్కోప్ ఉండే ఇండస్ట్రీలో తనదైన టాలెంట్తో దూసుకొచ్చి టాప్ పొజిషన్లో వెలుగొందుకున్నాడు ప్రదీప్. ప్రముఖ ఎఫ్ఎం సంస్థలో జాకీగా కెరీర్ మొదలుపెట్టిన ప్రదీప్ ఆ తర్వాత బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే షోతో యాంకర్గా మారిపోయాడు. అనంతరం గడసరి అత్త సొగసరి కోడలు అనే షోతో టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అలా జోరనుకున్న ప్రదీప్ కెరీర్ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. అదిరిపోయే టైమింగ్తో పంచులు తనదైన వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ తెలుగులో నెంబర్ వన్ మేల్ యాంకర్గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ప్రదీప్ హీరో నందమూరి బాలకృష్ణ మెంటాలిటీ గురించి ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పాడు. తక్కువ సమయంలోనే ఎదిగిన ప్రదీప్ స్మాల్ స్క్రీన్పై వరుస ఆఫర్లు అందుకున్నాడు. ఈ వరుసలోనే ప్రదీప్ దర్బార్, అదూర్స్, ఎక్స్ప్రెస్ రాజా, నర్తనశాల, డ్రామా జూనియర్స్, కిక్, సరిగమప, డీ వంటి టీవీ షోలతో చత్తా చేటాడు. అదేవిధంగా కొన్ని సినిమాల్లోనూ చిన్న పాత్రలు నటించి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా యాంకరింగ్ను జోరుగా కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం డ్రామా జూనియర్స్ ద నెక్స్ట్ సూపర్ స్టార్ అనే కిడ్స్ షోకు హోస్ట్గా ఉన్నాడు. ఈ షోకు రేణు దేశాయ్, ఎస్వి కృష్ణారెడ్డి, ఆలీ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ సండే ప్రసారం కాబోయే ఎపిసోడ్కు సీనియర్ కమెడియన్ బాబుమోహన్ అతిథిగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. ఇందులో బాలకృష్ణ మనస్తత్వం గురించి చెప్పాడు యాంకర్ ప్రదీప్. ఈ ప్రోమోలో మాస్టర్ ప్రజ్వల్ బాలకృష్ణ గిటప్లో వచ్చాడు. దీంతో ఆయన గొప్పతనం గురించి ఆలీ బాబుమోహన్ వివరించాడు. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ కూడా బాలయ్య గురించి చెప్పాడు. ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే తాను బాలకృష్ణకే ఫోన్ చేస్తానని చెప్పాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్కు సంబంధించిన ఎంతోమందికి ఆయన చికిత్స చేయించారని చెప్పాడు. ఎలాంటి అవసరం ఉన్నా తనకు ఫోన్ చేయాలని బాలకృష్ణ చెప్పినట్టు ప్రదీప్ తెలిపాడు. ఆ విధంగా బాలయ్య మనస్తత్వం గురించి వివరించారు యాంకర్ ప్రదీప్.